కాకినాడ జిల్లా తుని పట్టణంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జనహోరును తలపించింది. మున్సిపల్ కమిషనర్ వెంకటరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే యనమల దివ్య హాజరయ్యారు. ఈ నేపథ్యంలో రక్షిత మంచినీటి పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన అమలు చేసిన పథకాలను ప్రజలకు వివరించినట్లుగా ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వ ప్రచార కార్యక్రమాల నుండి తమకు మినహాయింపు ఇవ్వాలని సచివాలయ హెల్త్ సెక్రటరీలు అనకాపల్లి జిల్లా వైద్యాధికారి కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఇది మంచి ప్రభుత్వం ప్రచార కార్యక్రమాల నుంచి మినహాయించాలని సెక్రటరీలు డిమాండ్ చేశారు. వైద్య ఆరోగ్య శాఖ పనులకు మాత్రమే తమను వినియోగించాలి అన్నారు. ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ప్రజలకు సరైన సమయంలో వైద్య సహాయం అందించలేకపోతున్నామని వారు వెల్లడించారు. గుంటూరు జిల్లా వట్టు చెరుకూరు మండలం పల్లపాడు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బోల రామాంజనేయులు హాజరయ్యారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని రంగాలను సర్వనాశనం చేసి దోపిడీ దౌర్జన్యాలకు పూనుకుందని ఆరోపించారు. త్వరలో ఉచిత గ్యాస్ మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లతో మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలంలో ఇందిరా మహిళా శక్తి స్నేహ క్యాంటీన్ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై జిల్లా కలెక్టర్ ప్రావణ్యతో కలిసి ప్రారంభించారు. ప్రతి పురుషుడు సాధించే విజయం వెనుక తప్పకుండా మహిళ కృషి ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ఆరోగ్యంపై దృష్టి పెట్టిందని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ మంచినీటి సహాయకులకు నిర్వహించిన శిక్షణ తరగతులకు ఆయన హాజరయ్యారు. గ్రామాల్లో స్వచ్ఛమైన నీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలని వారికి సూచించారు. ఖమ్మం మంత్రుల అత్యుత్సాహం నల్గొండ మంత్రుల చేతగానితనంతోనే కాల్వకట్ల తెగిపోతున్నాయని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఇరిగేషన్ వ్యవస్థను నిర్వీర్యం చేశారన్న మంత్రి ఉత్తమ్ మాటలకు సూర్యాపేటలో జగదీశ్వర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇరిగేషన్ విషయంలో మంత్రులకు అవగాహన చిత్తశుద్ధి లేదని విమర్శించారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గ టాటా మ్యాజిక్ యాన్యను సభ్యులైతే కరపాడ టోల్ ప్లాజా వద్ద ధర్నాకు దిగారు. 20 కిలోమీటర్ల పరిధిలో ఉన్న వారికి ఫ్రీ పాస్ ఇవ్వకుండా టోల్ ప్లాజా అధికారులు సామాన్య టాటా మ్యాజిక్ వారి జీవితాలతో ఆడుకుంటున్నారని ఆరోపించారు. టోల్ ప్లాజా అధికారులను సంప్రదిస్తే కొంతలేని సమాధానాలు ఇస్తున్నారని వాపోయారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఐటీడీఏ గిరిమిత్ర భవనంలో జాబ్ మేళా నిర్వహించారు. జాబ్ మేళా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ హాజరయ్యారు. యువత ఉన్నత లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ కోరారు. కర్నూలు జిల్లా ఆలూరు మండల ఎస్ఐ వెంకట నరసింహులు మానవత్వం చాటుకున్నారు. ఎల్ఆర్టి రహదారిలోని ఏపీ మోడల్ స్కూల్ సమీపంలో గుంతలు ఏర్పడి ప్రయాణికులు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇది గమనించిన ఎస్ఐ తన సొంత ఖర్చులతో గుంతలను పూడ్చివేయించారు. ఎస్ఐ చేసిన పనికి పలువురు ప్రముఖులు అభినందించారు. యాభై లక్షల విలువైన 400 మొబైల్ ఫోన్లను రికవరీ చేసినట్లు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. సిఈఐఆర్ పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న దొంగలించబడిన మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు తెలిపారు. ఫోన్ పోయిన వెంటనే 1930 నెంబర్కు కాల్ చేస్తే వెంటనే స్పందన ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా ఏపీ రిక్రూట్మెంట్ విఆర్ఓ అసోసియేషన్ ప్రెసిడెంట్ పి ప్రసన్న కుమార్ ఉద్యోగాలకు సంబంధించి సమావేశం నిర్వహించారు. 23 లక్షల మంది పోటీ పరీక్షల్లో పాల్గొనగా 100 మంది మాత్రమే పాస్ అయ్యి విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. జీవో నెంబర్ 458 ప్రకారం 79% డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. గతంలో 50-60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ టీడీపీల పాలనలో సిద్దిపేట జిల్లాలో ఒక్క ఎకరాకైనా నీళ్లు ఇవ్వలేదని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రామరెడ్డి అన్నారు. నీళ్లిచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేయడం సిగ్గుచెడ్డని విమర్శించారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా తోగుట్లో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు. కాళేశ్వరంపై అసత్య ఆరోపణలు మానుకొని కాళేశ్వరం ఫలాలను రైతులకు అందించడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని బీఆర్ఎస్ నాయకులు పాల సాయిరాం ఎడ్ల సోమిరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు. కాళేశ్వరం ముమ్మాటికి మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావుల కృషి ఫలితమేనని వారు కొనియాడారు.
తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డూను అపవిత్రం చేశారు అంటూ కోనసీమ జిల్లా పి గన్నవరంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. దోషుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా హిందుత్వం మంట కలిసిపోయిందని ఆరోపించారు. హిందుత్వం కాపాడుకునే బాధ్యత ప్రతి హిందూపై ఉందని వారు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 2 లక్షల రైతు రుణమాఫీ పథకం తూతు మంత్రంగా జరిగిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తోట కమలాకర్ రెడ్డి ఆరోపించారు. అబద్దపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వ హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారంలో రుణాలు మాఫీ కాని రైతులతో కలిసి సెల్ఫీ ఫర్ రుణమాఫీ కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంపై దాడి సభ్య సమాజం తలదించుకునే ఘటన అని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం భీమడపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. దాడి చేసిన దుండగుల్ని తక్షణమే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. తిరుమల లడ్డూ కల్తీపై సిద్దిపేట హిందూ ఐక్య వేదిక సభ్యులు మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మోహినాపుర శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. పవిత్రంగా భావించే కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో జంతు కళేభరాలతో తయారు చేసిన నూనెలను వాడటం హేయమైన చర్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలంలో 3 రోజుల క్రితం సముద్రంలో వేటకు వెళ్లిన వ్యక్తి సముద్రంలో పడి గల్లంతయ్యాడు. గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహాన్ని సముద్రం మధ్యలో గుర్తించినట్టు మత్స్యకారులు తెలిపారు. మృతుణ్ణి కాట్రేని కోన మండలం బలుస్తిప్పకు చెందిన మత్స్యకారుడు మేడా జయరామ్ గా పోలీసులు గుర్తించారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు టీడీపీ ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తుందని తెలిపారు. తన నియోజకవర్గంలో నిరుద్యోగి ఉండకూడదని ఉద్దేశంతో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పల్నాడు జిల్లా గురజాల పట్టణంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఎర్రపతినేని శ్రీనివాసరావు హాజరయ్యారు. గత సైకో ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడారన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తుందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి రోగి ఆరోగ్యంగా ఇంటికి వెళ్లాలంటే వైద్యంతో పాటు పరిసరాలు కూడా శుభ్రంగా ఉండాలని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ అన్నారు. స్వచ్ఛ హీ సేవా కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ చీపురు చేతబట్టి పరిసరాలను శుభ్రం చేశారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం రావిపాడు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికి తిరిగి వివరించినట్లు తెలుగుదేశం గ్రామ అధ్యక్షుడు మల్లవరపు ఫ్రాన్సిస్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సిఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. నియోజకవర్గం పరిధిలోని లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన 43,94,000 రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణంలోని మాజీ సీఎం జగన్ ఇంటిని బీజేపీ నేతలు ముట్టడించారు. తిరుమల కల్తీ లడ్డూ వివాదం నేపథ్యంలో బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో జగన్ ఇంటి గేటు ముందు ఆందోళన చేపట్టారు. పోలీసులు బీజేపీ నేతలను అదుపులోకి తీసుకుని మంగళగిరి పోలీస్ స్టేషన్ కు తరలించినట్టు తెలిపారు. తాడేపల్లి పట్టణంలోని మాజీ సీఎం జగన్ ఇంటిని బీజేపీ నేతలు ముట్టడించారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలో తుడుం దెబ్బ నాయకులతో మంత్రి సీతక్క ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వంలో ఉపాధి అవకాశాలు లేక యువత చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి ఒక కమిటీ వేసి సీఎం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫ్లెక్సీలు చింపడంపై కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలో దళిత సంఘాలు ఆందోళన చేపట్టాయి. తక్షణమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దిష్టిబొమ్మను దహనం చేసి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్పందించిన ఎమ్మెల్యే దళిత సంఘాల నాయకులకు క్షమాపణలు చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మళ్ళదొడ్డి గ్రామంలోని ఇదనాల్ ఫ్యాక్టరీ వద్ద గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఫ్యాక్టరీ నుండి వెలువడుతున్న పొగతో అనారోగ్యం బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని లేదంటే మూసివేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
హైదరాబాద్ జిల్లా ఫరూక్ నగర్ మండలం అయ్యవారిపల్లి వాగులో వ్యక్తి చేపలు పట్టేందుకు వెళ్లి దుర్మరణం పాలయ్యాడు. వాగులో చేపలు వేటకు వెళ్లి చేపల కోసం వేసిన వల్లో చిక్కుకొని చనిపోయినట్లు షాద్ నగర్ సీఏ విజయ్ కుమార్ తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి తరలించినట్టు వెల్లడించారు. కడప జిల్లా దువ్వూరు జాతీయ రహదారిపై రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను పోలీసు వాహనంలో ఆసుపత్రికి తరలించి వారు మానవత్వం చాటుకున్నారు. కాకినాడ జిల్లా తాళారేవు మండలం కోరంగి గ్రామంలో శ్రీమరెడ్డి మహాలక్ష్మి అమ్మవారి మహోత్సవం ఘనంగా నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ నిర్వహణ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. కాకినాడ జిల్లా పీఠాపురం పట్టణ ఎస్ఐ బదిలీ చేయవద్దంటూ పోలీస్ స్టేషన్ ముందు ప్రజలు ఆందోళన చేపట్టారు. ఎస్ఐ వచ్చినప్పటి నుండి క్రైమ్ రేటు చాలా వరకు తగ్గిందని పట్టణ ప్రజలు అన్నారు. ఇక నుండి బదిలీ చేయవద్దని నిరసన చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఖమ్మం జిల్లా రాపర్తి నగర్ వాసుల వినూత్న నిరసన తెలిపారు. కాలనీలో ఉన్న డంపింగ్ యార్డ్ తొలగించాలని నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని చిన్నారులతో ఆందోళనకు దిగారు. డంపింగ్ యార్డ్ కారణంగా నీరు గాలి కలుషితమై ఆరోగ్య సమస్యలు తలెత్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ పట్టణంలో ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్ సాగర్ రావు మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం శ్రీకారం చుట్టారు. బతుకమ్మ పర్వదినంకు ఆడబిడ్డలకు చీరలు ఇవ్వడం ఆనందంగా ఉందని అన్నారు. ఆడబిడ్డలకు ఎలాంటి సమస్య వచ్చినా సోదరుల ముందుంటామని తెలిపారు. నంద్యాల జిల్లా గోస్పాడు మండలంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ హాజరయ్యారు. ఈ మేరకు ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇంటింటికి తిరుగుతూ టీడీపీ ప్రభుత్వం 100 రోజుల్లో చేసిన అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు వివరించినట్లు మంత్రి తెలిపారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి గ్రామంలోని పోలేరమ్మ జాతర ఘటోత్సవంతో ప్రారంభమవుతుంది. ఇక భక్తజన సందోహం మధ్య జై పోలేరమ్మ అంటూ వెంకటగిరి పురవీధులు మారుమ్రోగాయి. జాతరలో ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించి దర్శించుకున్నారు.